హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం గుమ్మడికాయతో ఒక చక్కటి సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ తయారు చేసుకుందామండి. ఒక హాఫ్ కిలో తీపి గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ అని కూడా అంటారు, తీసుకోండి. చక్కగా దాన్ని తరుక్కోండి, గ్రేట్ చేసేసుకుని ఫైన్గా ఒక కప్లో పెట్టేసుకోండి. ఎంత సన్నగా గ్రేట్ చేసుకుంటే మన హల్వా, గుమ్మడికాయ హల్వా అంత నీట్గా క్లియర్గా వస్తుందండి. స్టార్ట్ చేద్దాం. దీనికి ఉపయోగించే పదార్థాలు నేను ఒక్కసారి మీకు చెప్తాను. హాఫ్ కిలో గుమ్మడికాయ తరుగు తీసుకున్నప్పుడు ఒక కప్పు తరిగిన కొబ్బరి, ఒక కప్పు పంచదార, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, డెకరేషన్ కోసం గార్నిష్ చేసుకోవడం కోసం బాదం పప్పులు, అలాగే 2 కప్పుల పాలు. ఇదండి కొలత. ఈ కొలతల్లో తీసుకోండి ఐటమ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ప్యాన్ పెట్టుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ పక్కన ఉంచండి, తర్వాత యాడ్ చేద్దాం. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ తరుగు యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ చక్కగా అది దగ్గరికి అయిపోయేంతవరకు నిదానంగా కదుపుకుంటూ వండాలి. చక్కగా కుక్ చేయండి, కదుపుతూ కుక్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా దగ్గరికి అయిపోవాలండి, నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా కుక్ చేసుకోండి. అలాగే మనం కుక్ చేసుకున్న గుమ్మడికాయ తరుగులో దగ్గరికి వచ్చేస్తుందండి, తెలుస్తుంది. ఇప్పుడు 1-2 కప్పుల పాలు యాడ్ చేసేయండి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 6 to 7 మినిట్స్ పాటు కంప్లీట్గా ఆ పాలన్నీ ఇగిరిపోవాలండి. ఆ పాలతో కలిసి మన తరుగు, గుమ్మడికాయ తరుగు చక్కగా బాయిల్ అయిపోవాలి, ఉడికిపోవాలి, చక్కటి ఒక హల్వా కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు 1 కప్పు పంచదార యాడ్ చేసేయండి. పంచదార ప్లేస్లో ఫ్రెండ్స్ మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షన్. బెల్లం కావాలన్నా ఇదే కొలతలో యాడ్ చేయండి. బెల్లం కరిగిపోయిన తర్వాత చక్కగా తురుముకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి యాడ్ చేసేయండి. చక్కగా కొబ్బరి కూడా సాఫ్ట్ అయిపోయేంతవరకు, నెయ్యి పైకి వచ్చేంతవరకు నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తెలుస్తుందండి, నెయ్యి పైకి వచ్చేసినట్టు, అంచులు వదిలేసినట్టు తెలుస్తుంది. అప్పుడు మనం మిగుల్చుకున్న 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేయండి. చక్కగా కలిపేయండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన స్టేజ్లో కొంచెం ఇలైచీ పౌడర్ పైనుంచి చల్లేయండి. అది చల్లటంతో మీకు స్వీట్కి పర్ఫెక్ట్గా స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బాదం పలుకులు పైనుంచి యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్ హల్వా చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఈవినింగ్ టైం ఎప్పుడైనా జస్ట్ 15-20 మినిట్స్లో మీరు మీ కుటుంబ సభ్యులకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఫైనల్గా మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే పైనుంచి కొంచెం అలా గార్నిష్ చేసేయండి. పర్ఫెక్ట్, దీంతో మంచి లుక్ వచ్చేస్తుంది, అలాగే ఒక స్వీట్నెస్, చక్కగా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్, డన్ ఫ్రెండ్స్. మంచి స్వీట్ తయారు చేసుకున్నాం, ఇంకా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయటమే. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.